అన్నిటికన్నా ముఖ్యం ఏందంటే ఏదైతే బారాషహి తర్గా అభివృద్ధి కోసం మా మిత్రులు రూరల్ శాసన సభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్న కష్టానికి అల్లా సుబ్హాన తాలా యొక్క చెల్లని దీవెనలు ఉండాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం బారాషహి తర్గాలో ఈద్గా గానివండి మెయిన్ ఆర్చులు గానివండి అదే విధంగా మనం చూస్తున్నాం దర్గా అభివృద్ధి కోసం 7.5 కోట్లు దర్గాలో వచ్చే లక్షల మంది భక్తులకు 5 పూట్ల నమాజ్ చదువుకోవడానికి 7.5 కోట్లు శాంక్షన్ చేయించారు మనం భారతదేశంలో పరిస్థితులు చూస్తున్నాం గతంలో బీజేపీ పార్టీ వాళ్ళు బాబ్రీ మసీద్ ను కూల్చివేసి ఉన్న మసీదులను కూల్చివేస్తుంటే మన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లేని ప్రదేశంలో ఒక బ్రహ్మాండమైన మసీద్ కట్టించిస్తున్న మహాన్ భావుడు అతను అతనికి రాజకీయాల వల్ల కొంతమంది రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు రకరకాలుగా హింసిస్తున్నారు కానీ ముస్లిం సమాజం శ్రీధర్ రెడ్డి వెంట నడవడానికి రాష్ట్రవ్యాప్తంగా సిద్ధంగా ఉందని తెలియజేయడానికి ఈ రోజు మనమందరం కూడా అన్నదానం చేస్తున్నాం శ్రీధర్ రెడ్డి గారికి అల్లా సుబ్హాన తాలా యొక్క చల్లని ఆశీస్సులు ఉండాలా అతనికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకు కూడా కనువిప్పు కలగాల జగన్ మోహన్ రెడ్డి గారు మీరు మైనారిటీలకు అండగా ఉంటాను ముస్లింలకు తోడు ఉంటాను మా నాయన ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసి మైనారిటీలను ఆదుకుంటానని చెప్పిన మీరు ఈరోజు బారాషహీద్ దర్గాలో మసీదు పనులను ఆపించడం దర్గా పనులను ఆపించడం ఇది సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీకు తెలియదు ఎందుకంటే మీకు తెలుసు ముస్లింలు పార్టీకి దూరం అయిపోతే రాబోయే రోజుల్లో 175 సీట్లు కాదు కదా 17 సీట్లు కూడా రావన్న వాస్తవం మీకు తెలుసు మీరు ముస్లింలను దగ్గర చేసుకోండి ముస్లింలను మా తోడు కలుపుకోండి అని మీరు మీ నాయకులకు చెప్తున్నా కానీ మీరు నాయకులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాల్లో వాళ్ళు ముస్లింలకు దూరం చేస్తున్నారు ముస్లింలను అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు కాబట్టి ఇకలైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్వయంగా పర్యవేక్షించి ఈ పనులను ఆపకుండా ఈ పనులను పూర్తి చేస్తే ముస్లిం సమాజం ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ ఇస్తే ముస్లిం సమాజం హర్షిస్తుందని తెలియజేసుకుంటున్నా ఇంకొకసారి అల్లా సుబ్హాన తాలా యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి వాళ్ళ కుటుంబాల మీద ఉండాలని వాళ్లకు ఎటువంటి దుష్టులు ఎటువంటి వినాశకరమైన శక్తులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ఆ పైన ఉన్నవాడు తప్పకుండా రక్షిస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా అస్సలాము అలైకుం మిచ్చే బాబా.